నక్షత్ర కాంతులు వెదజల్లినట్లు మానవాళి అందరి జీవితాలలో వెలుగులు నింపాలని యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మాజీ మంత్రి పెద్దల సుజాత అన్నారు. ఆకివేడు మండలం చిన్నమెల్లిపాడు గ్రామంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కటికల దినరాజు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఉండే శాసనసభ్యులు మంతెన రామరాజుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు దుప్పట్లు క్రిస్మస్ కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కటికల ఏసయ్యరాజు, బోపత్రాజు తిమ్మరాజు, పిన్నమరాజు శ్రీనివాసరాజు, నౌకట్ల రామారావుతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన రామారావు గారు ఎమ్మెల్యే గారు, సో డెఫినెట్ గా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనసులో, మంచి వ్యక్తి, మనసు ఉన్నటువంటి వ్యక్తి, అభివృద్ధి ఎలాగైనా సరే చేయాలి. నాకు ప్రజలు ఏదైతే అవకాశాన్ని ఇచ్చారో నాకు వాళ్ళు డెఫినెట్ గా నేను అభివృద్ధి చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టాలని ఆయన చాలా తపనతో ఉంటున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏ పనులు జరగవు, అధికార ప్రాక్షన్ చేయదనే విషయం మీకు అందరికి కూడా తెలుసు. మాకన్నా మీకు ఎక్కువ బాగా తెలుసు రాజకీయాలు. అయినా సరే ఆయన ఉన్నటువంటి పరిచయాలతో చేసుకుంటూ వస్తున్నారు. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఓపెన్ గా చెప్తున్నానండి, నాకు కూడా తెలుసు, నేను చాలా గ్రహణం తెచ్చాను. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఆపేశారండి, టెండర్స్ అయిన తర్వాత కూడా ఆగిపోయింది. దానివల్ల చాలా రోడ్స్ అన్నీ ఆగిపోయినాయి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు వేసినట్టే ఉండేది. టెండర్స్ తీసుకుని టెండర్స్ ఆగిపోయి కొన్ని స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోయి కొన్ని మొత్తం ఆపేశారు. సో ఆ విధంగా రోడ్లన్నీ కూడా ఆపేశారు. ఈ 2.5 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఇది కూడా క్యాన్సిల్ చేశారు, 2.5 క్రోర్స్ 2.5 కోట్లు. దానివల్ల ఏంటంటే ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణాల్లో బండ్ల మీద పడిపోవటం, యాక్సిడెంట్లు అవటం, కాళ్ళు విరిగిపోవటం, ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. దయచేసి ఇప్పుడైనా సరే ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా తప్పేం లేదు, ఎవరిని విమర్శించడం లేదు, అభివృద్ధి కోసమే మాట్లాడుతున్నాం. మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి, మన ఊరు అభివృద్ధి చేసుకోవాలి. ఆ తీసుకే ఎవరున్నా సరే మీరు ఫైట్ చేయండి. గ్రాంట్లు ఎమ్మెల్యే గారు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే అక్కడ ఇవ్వట్లేదు. మనకి అందరం కూడా యేసుప్రభు యొక్క ఆశీస్సులతో ఆయన సూచించిన సూచనల మేరకు యువత ముఖ్యంగా అందరూ కూడా ఎక్కడా కూడా చెడు మార్గం పట్టకుండా బైబిల్లో ఏదైతే తెలియజేశారో, మనకి సూక్తులు ఏదైతే ఉన్నాయో మన తెలుగులో కూడా ఇప్పుడు చూశాను. ఇప్పటి వరకు కూడా నేను యాక్చువల్లీ బైబిల్ చదవలేదు, ఇవాళ టేబుల్ పెట్టి బైబిల్ చదివాను ఫస్ట్ కొంచెం ఒక పేజీలో. దాంట్లో కొన్ని ఒక పేజీ చదివినప్పుడు అప్పట్లో అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ఎక్కడైతే ఉందో ఆ లాంగ్వేజ్ కాకుండా తెలుగులో అనువాదం చేయాలనే కోరిక 1711లో పుట్టింది. అంటే 1711 నుంచి ఒక 2 సంవత్సరాల పాటు అనువాదం చేయటం, తదుపరి ఆయన సరిగ్గా కాలం చేయటం అనారోగ్యం చేత తదుపరి మళ్ళీ 1800 సంవత్సరంలో అంటే 1800 చిల్లరలో మళ్ళీ ప్రారంభించడం. తర్వాత ఆయన ఏదైతే ప్రసరించే టైంలో ఏదైతే ప్రసరణ చేద్దామని చెప్పి మొత్తం పూర్తి చేసుకున్న సమయంలో ఒక అగ్ని ప్రమాదంలో కాలిపోవటం, తదుపరి 1800 తర్వాత మళ్ళీ తర్వాత 22 సంవత్సరం ఇప్పుడు మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చివరగా మనకి పూర్తిగా అంటే కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ 1954 నాటికి మనకి మనలాంటి గ్రామ స్థాయికి కూడా రావడానికి ఆ రోజు పెద్దలు ఎందరో అహర్నిశలు కష్టపడి మనలాంటి వారందరికీ కూడా పూజించుకుంటానికి అవకాశాలు కల్పించి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాన్ని రూపొందించినటువంటి పెద్దలకి మనందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.